Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatloor. In this video session, I am going to discuss about fish genetics and genetic improvements of fish stocks by using hybridization technique. So gynogenesis and androgenesis process koda manam telusukuntam. So let's start our session. So first one వచ్చేసరికి ఏంటి అంటే అసలు వాట్ ఈస్ హైబ్రిడేషన్ ఇన్ ఆక్వాకల్చర్. సో హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది సో ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్రొడక్షన్. సో హైబ్రిడేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సో టు ప్రొడ్యూస్ ఎన్ కంబైన్డ్ డిజైరబుల్ ట్రైట్స్ అనమాట. మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో, డిజైరబుల్ ట్రైట్ ఏదైతే కావాలనుకుంటున్నామో సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సో దాన్ని రీకంబైన్ చేయడం వల్ల మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనేవి ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ నుంచి సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఆ డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని క్రాస్ చేయడం వల్ల మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు ఓకేనా. సో దిట్ మే ఇంక్రీజెస్ ద ఓవరాల్ ప్రొడక్షన్ ఆర్ మార్కెటబిలిటీ ఆఫ్ కల్చర్డ్ స్పీసెస్ అని మనకి చెప్తున్నారు. సో బై యూజింగ్ దిస్ హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనమాట. సో హైబ్రిడేషన్ టెక్నిక్ కూడా ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ టు ఇంప్రూవ్ ద డిసీజ్ రెసిస్టెంట్ అనమాట ఓకేనా. సో డిసీజ్ రెసిస్టెంట్ వన్స్ను కూడా మన స్పీసీస్ను కూడా ప్రొడ్యూస్ చేయడానికి హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు ఓకేనా. సో అదే కాకుండా ఏంటి అంటే దే ఆర్ ది నెంబర్ ఆఫ్ హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ ఓకేనా స్టడీస్ అనేవి ఉన్నాయన్నమాట. కమర్షియల్ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో ఏంటంటే సో ఎట్లాగ ప్రొడ్యూస్ చేయొచ్చు ఓకేనా, సో ఎట్లాగ మన హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద సో దే ఆర్ హ్యావింగ్ అండ్ సో మెనీ స్టడీస్ అనేది చేశారనమాట. సో ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద. సో అది కాకుండా ఏంటి అంటే సో హౌఎవర్ ద కాంట్రిబ్యూషన్ దట్ హైబ్రిడ్ ఫిషెస్ మేక్ టు గ్లోబల్ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్స్ ఆర్ అండర్ ఎస్టిమేటెడ్ ఓకేనా. సో ఈ టెక్నిక్స్ అనేవి సో ఏ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తే సో ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ అనేది త్రూఅవుట్ మన వరల్డ్లో సరే ఎట్లా పెంచవచ్చు అనే దాని మీద ఏంటంటే ఇంకా స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. సో యాక్యురేట్గా దీనికి ఎవిడెన్సెస్ అనేవి లేవు అనేది మనకి చెప్తున్నారు. సో యాక్యురేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హైబ్రిడ్స్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ ద సస్టైనబుల్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ బట్ ఆల్సో ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఇష్యూస్ ఓకేనా. సో ఈ హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేయడం వల్ల సో ఇట్ మే నాట్ బి యూజ్ఫుల్ ఫర్ ద సస్టైనబుల్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్కే కాకుండా ఏంటంటే సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఓకేనా. దాంతోపాటు డిసీజ్ రెసిస్టెంట్ వన్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. సో అట్లా చేస్తే కనుక వీ కెన్ కన్జర్వ్ ద కన్జర్వేషన్ ఓకేనా. సో మన కన్జర్వేషన్ ఇష్యూస్ని అన్ని కూడా మనం నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది కూడా చెప్తున్నారు. సో ఇట్ వుడ్ బి అన్ అన్ఫార్చునేట్ టు ఎక్స్పీరియన్స్ ద వైడ్ స్ప్రెడ్ లాస్ ఆఫ్ ప్యూర్ స్పీసెస్ ఇన్ ద ఆక్వాకల్చర్ సో యాజ్ హ్యాపెన్ విత్ ద తలాపియా డ్యూ టు అండ్ కంటిన్యూస్ హైబ్రిడైజేషన్ ఓకేనా. సో మళ్ళీ ఈ హైబ్రిడేషన్ టెక్నిక్ వల్ల ఎంతైతే యూస్ ఉందో సో దానివల్ల లాస్ కూడా కొంచెం ఉందని చెప్తుంది. సో అది ఎట్లాగా అంటే బై కంటిన్యూస్ యూజింగ్ దిస్ హైబ్రిడేషన్ టెక్నిక్స్ అనేవి ఇట్లా కంటిన్యూస్గా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే కనుక సో ఏవైతే ప్యూర్ స్పీసెస్ అయితే ఉన్నాయో అవి మనం ఎక్స్టెంట్ అయిపోతూ ఉంటాయన్నమాట ఓకేనా. సో అందుకనే ఏంటి అంటే సో మనకి ఏవైతే ఏ టైప్ ఆఫ్ స్పీసెస్ అనే వాటిలో ప్రొడక్షన్ కానీ గ్రోత్ రేట్ కానీ సో ఇటువంటి నేచర్ అనేవి వాటిలో ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి ఏమన్నా వాటిలో అబ్నార్మల్గా ఉంటే కనుక సో ఈ హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసి వాటిలో యాక్టివేట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఓకేనా. సో అట్లాగా హెల్ప్ఫుల్ అవుతుంది కానీ సో ఉన్న స్పీసెస్ని కూడా ఇవి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది సో లిమిటెడ్గా మనకు ఒక బౌండరీ లాగా ఒక పెట్టుకొని మనం సో అంత సో ఆ లిమిట్ వరకే దీన్ని యూసేజ్ అనేది ఉండాలని చెప్తున్నారు. ద ఫాలోయింగ్ పాయింట్స్ నీడ్ టు టేకెన్ అప్ ఇన్ ద హైబ్రిడేషన్ టు ఓవర్కమ్ ద అబోవ్ వన్స్ ఓకేనా. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జెనెటిక్ స్టాక్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట ఓకేనా. సో ఇంటర్ జెనెటిక్ ఆర్ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. సో ఈ కల్చర్డ్ ఫిష్ పాండ్స్లో ఏంటి అంటే సో ఈ హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అవేంటి అంటే సో ఇంటర్ స్పెసిఫిక్ సో ఈ జెనెటిక్ స్టాక్ కూడా మనం ఎట్లాగా ఇంప్రూవ్ చేయాలి అంటే త్రూ ఏంటంటే ఇంటర్జెనిక్ అనమాట ఓకేనా. సో ఇంటర్జెనెటిక్ అంటే ఏంటంటే వితిన్ ద ఓకేనా సో బిట్వీన్ ద టూ డిఫరెంట్ స్పీసెస్లో మనం తీసుకొని ఓకేనా. సో దాన్ని ఏంటంటే క్రాస్ చేస్తే ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్స్ప్రింగ్స్ని సో వాటిలో ఉన్న జీన్ ఏమంటామంటే ఇంటర్జెనెటిక్ స్పీసెస్ అని కూడా మనం అనొచ్చు. సో అదే కాకుండా ఏంటంటే ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అనమాట. సో ఇంటర్ స్పెసిఫిక్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఈస్ లైక్ క్రాసింగ్ ఆఫ్ టూ స్పీసెస్ ఫ్రమ్ ద సేమ్ జీనస్ అనమాట ఓకేనా. సో సేమ్ జీనస్లో ఉన్న టూ స్పీసెస్ మధ్య క్రాసింగ్ అనేది చేస్తే కనుక సో దాన్ని ఏమంటామంటే మనం ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్
టెక్నిక్ అని కూడా మనం అంటాము. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే, సో బై యూజింగ్ దిస్ గైడెన్సెస్ అనమాట, ఓకేనా. సో ఈ ఫిష్ బ్రీడింగ్ స్పెషలిస్ట్ నుంచి, బయాలజిస్ట్ నుంచి కానీ, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మనం గ్యాదర్ చేసుకొని, సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏంటంటే, సో ఈ హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనకి చెప్తున్నాను, టు మెయింటైన్ ఏ జెనెటిక్ స్టాక్ ఇంప్రూవ్మెంట్స్కి, ఓకేనా. సో అదే కాకుండా ఏంటి అంటే, డేటా ఆన్ అండ్ పేరెంటల్ ఆరిజిన్స్ అనమాట, అండ్ స్టాకింగ్ ఐడెంటిటీ షుడ్ బి రికార్డెడ్ ఫర్ ద ఈచ్ హైబ్రిడ్, ఓకేనా. ఒక హైబ్రిడ్ వన్ మనం ప్రొడ్యూస్ చేసాము, ఓకేనా. సో ఏంటంటే, మనం ఫస్ట్ అసలు ఏ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేసాము, ఓకేనా. సో ఏ టైప్ ఆఫ్ స్పీసీస్ నుంచి జీన్ అనేది మనం తీసుకున్నాము, ఓకేనా, ఐసోలేట్ చేసాము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్టాకింగ్ ఐడెంటిటీ అనమాట, ఓకేనా. దానికి ఒక స్టాక్ ఏంటంటే ఒక నేమింగ్ ఇవ్వడం కానీ, సో అట్లా పెట్టుకొని మనకు ఒక డేటా ఫామ్లో మనం ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ చేసుకొని ఉంచుకోవాలని చెప్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫర్దర్గా మనం ఇంకేమైనా స్పీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి సో ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. యాజ్ మచ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ షుడ్ బి మేడ్ అవైలబుల్ రిలేటింగ్ ద హైబ్రిడ్, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే, లేటర్ ఆన్ మనం ఏదైనా హైబ్రిడైజేషన్ టెక్నిక్ చేసినప్పుడు సో న్యూ స్పీసెస్ అనేవి ఫామ్ చేయడానికి అది సో రిలేట్గా ఉంటే కనుక సో ఇట్ మే హెల్ప్ఫుల్ అనమాట. సో కన్సిడరేషన్ షుడ్ బి టేకెన్ టు ఎస్టాబ్లిషింగ్ ఎన్ రికగ్నైజబుల్ నేమ్ ఫర్ ద ఎస్టాబ్లిష్ హైబ్రిడ్స్ అపేరింగ్ టు హ్యావ్ గుడ్ పొటెన్షియల్ ఫర్ ద ఆక్వాకల్చర్ అండ్ ఫిషరీస్ అనమాట. సో ప్రొడ్యూస్ అయిన వాటికి ఏంటంటే, సో యూ షుడ్ గివ్ అన్ రికగ్నైజబుల్ నేమ్ అనేది మనం ఇవ్వాలన్నమాట వాటికి. సో అవి ఏంటంటే, ఇట్ షుడ్ హ్యావ్ అన్ గుడ్ పొటెన్షియల్ అనమాట, ఓకేనా. పొటెన్షియల్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండాలి, దట్ మీన్స్ డిసీజ్ రెసిస్టెంట్గా ఉండాలి, గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి, రిప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. సో ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ కన్నా సరే అది సర్వే అవుతూ ఉండాలి. సో ఆ టైప్ ఆఫ్ స్పీసెస్ని కానీ మనం ప్రొడ్యూస్ చేస్తే కనుక ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ ద బోత్ ఆక్వాకల్చర్ అండ్ ఫిషరీస్ అని మనకి చెప్తున్నారు. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ అండ్ జెనెటిక్ ఇంటిగ్రిటీ, ఓకేనా, సో ప్రాపర్ కేర్ ఈస్ టు బి అండర్టేకెన్ టు ప్రివెంట్ ద ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ ఎన్ హైబ్రిడ్స్ అనమాట, ఓకేనా. సో బ్యాక్ క్రాస్ ఇటువంటి జరగకుండా మనం, సో పేరెంటల్ సిబ్లింగ్స్లో ఏంటంటే మళ్ళీ బ్యాక్ క్రాస్ అనేది జరగకుండా మనం చూసుకోవాలన్నమాట. సో అట్లా చూసుకుంటే కనుక ఈ జెనెటిక్ ఇంటిగ్రిటీని కానీ సో వీటిని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఏంటి అంటే, సో ఇంక్రీజ్ ద గ్రోత్ రేట్ త్రూ హైబ్రిడైజేషన్ ఈస్ ద మోస్ట్ డిజైరబుల్ ట్రేట్ ఫర్ ద స్టాకింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆక్వాకల్చర్, ఓకేనా. సో దాని యొక్క గ్రోత్ రేట్ అనేది పెంచడానికి సో ఈ హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో హైబ్రిడేషన్ టెక్నిక్ అంటే ఏంటి, ఏదైతే డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయో సో వాటిని చూస్ చేసుకుని క్రాస్ చేయడం అనమాట. సో క్రాస్ చేస్తే మనకు హైబ్రిడ్ వన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో గ్రోత్ ఇంక్రీజెస్ మే రిజల్ట్స్ ఫ్రమ్ ద డామినెంట్ వేరియన్సీ ఆర్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పాలిమార్ఫిక్ లోకై ఇన్ అన్ ఇండివిజువల్, ఓకేనా. సో ద గ్రోత్ రేట్ వచ్చేసరికి మనకి ఎట్లా ఇంక్రీజ్ అవుతుందంటే, ఓకేనా, సో డామినెంట్ వేరియన్సీస్ కానీ ఆర్ ఫ్రమ్ అన్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పాలిమార్ఫిక్ లోకై ఇన్ అన్ ఇండివిజువల్. సో వీటిలో ఏంటి అంటే పాలిమార్ఫిక్, ఓకేనా, సో లోకై, సో ఏంటంటే సో ఈ టైప్ ఆఫ్ జీన్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట, ఓకే. సో ఏదైతే డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయో సో ఆ టైప్ ఆఫ్ జీన్స్ మనం తీసుకుంటే కనుక, లైక్ ఇప్పుడు ఒక ఫిష్లో వచ్చేసరికి దాని యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది, సో ఇట్ మే బి అన్ పాలిమార్ఫిక్ లోకై అనమాట, ఓకేనా. సో దాని యొక్క డామినెంట్ క్యారెక్టర్ అది, సో అది తీసుకొని మనం ఏంటంటే క్రాసింగ్ అనేది చేయడం వల్ల సో ఏ ఫిష్లో అయితే, ఏ స్పీసెస్ ఆఫ్ ఫిషెస్లో అయితే సో ఈ క్యారెక్టర్ అనేది లేదో, రెసిస్టెంట్గా ఉందో, సో ఈ క్యారెక్టర్ తీసుకెళ్ళి మనం ఇన్సర్ట్ చేస్తే కనుక సో వాటిలో అది యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందని చెప్తున్నారు, బై యూజింగ్ దిస్ హైబ్రిడైజేషన్ టెక్నిక్ అని చెప్తున్నారు. ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోసెక్స్ పాపులేషన్ ఇన్ ఏ ఫిష్ ఇస్ ఆఫెన్ ప్రిఫరబుల్ ఫర్ ద ఆక్వాకల్చర్ డెవలప్మెంట్. లైక్ ఇప్పుడు వచ్చేసరికి మనకి కట్ల కట్ల ఫిష్కి ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, ఓకేనా. సో అప్పుడు ఏంటి అంటే, లైక్ కట్ల కట్ల కూడా ఫిమేల్ వన్కి మనకి ఎక్కువగా డిమాండ్ అనేది ఉన్నదనుకోండి, సో ఇప్పుడు మనం ఏది ప్రొడ్యూస్ చేయాలి, సో మోనోసెక్స్, ఓకేనా, ఓన్లీ ఫిమేల్ వన్స్ని మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓన్లీ ఏ డైరీ ఫార్మ్స్లో అయినా, ఓకేనా, ఈ ఆక్వాకల్చర్ ఫార్మ్స్లో కానీ, నెక్స్ట్ పౌల్ట్రీలో కానీ ఏదైనా ఏంటి అంటే ప్రొడక్షన్కి, సో ఈ ప్రొడక్షన్కి ఏంటంటే గ్రోత్ రేట్ వీటిలన్నింటికి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫిమేల్ వన్స్ మీద, ఓకేనా. సో ఫిమేల్ వన్సే కదా ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసేది, ఓకేనా. సో రీప్రొడక్షన్లో సో మెయిన్ రోల్ వచ్చేసరికి ఏంటంటే, సో మనకి ఎక్కువగా డిమాండ్ ఉండేది ఏంటంటే ఫిమేల్ వన్స్ అనమాట. సో ఫిమేల్ వన్స్ యొక్క ప్రొడక్షన్ కూడా మనం ఏంటంటే హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసి మనం ఓన్లీ మోనోసెక్స్ పాపులేషన్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు, ఓకేనా. సో దిస్ ప్రిఫరెన్సెస్ మే బి డ్యూ టు ద గ్రోత్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెక్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో మెయిల్
థెరపీ అనేది ఏంటంటే విచ్ మే గ్రోస్ ఫాస్టర్ దెన్ ద ఫిమేల్స్ అన్నమాట. ఓకేనా? సో అప్పుడు ఏంటి మనం ఈ మేల్ థెరపీ అని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే ఇది ఫిమేల్స్ వన్స్ కన్నా ఎక్కువగా మనకి ఫాస్టర్ గ్రోత్ అనేది చూపిస్తుంది కదా. సో మనకి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లోనే మనకి ఈల్డ్ అనేది వస్తుంది. సో అందుకనే ఏంటంటే మేల్ వన్స్ని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన ఇదైతే వస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో వేరే ఏంటంటే ఫిమేల్స్ హార్మోన్స్ అది సాపరేట్స్ అనేవి ఏంటంటే గ్రోస్ బెటర్ దెన్ ద మేల్స్. సో అప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే ఫిమేల్స్ హార్మోనాయిడ్స్ను సాపరేట్స్ని ఏంటంటే ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి కంపేర్ టు దట్ ఆఫ్ మేల్స్ అనమాట, ఎందుకంటే వీటి ఇవే గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి. సో ఈ స్పెసిఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్ మే ప్రొడ్యూస్ అండ్ వాల్యుబుల్ ప్రొడక్ట్ అండ్ ద మోనోసెక్స్ పాపులేషన్ దట్ హెల్ప్స్ టు రిడ్యూస్ ద అన్వాంటెడ్ రిప్రొడక్షన్. ఓకేనా? సో స్పెసిఫిక్ సెక్స్ హార్మోన్స్ అనేవి ఏంటంటే సో ఈ ఏవైతే మనకి వాల్యుబుల్ ప్రొడక్ట్ అనేది ప్రొడక్షన్లో మనకి ఎక్కువగా దేనికి డిమాండ్ ఉన్నదో సో దాన్ని మనం స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే మనం సో ఈ హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అదే కాకుండా ఏంటంటే ఈ మోనోసెక్స్ పాపులేషన్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ మోనోసెక్స్ పాపులేషన్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ అన్వాంటెడ్ రిప్రొడక్షన్ ఏదన్నా ఉంటే దాన్ని అరెస్ట్ చేయొచ్చు, తగ్గించవచ్చు అనేది చెప్తున్నారు బై యూజింగ్ దిస్ హైబ్రిడేషన్ టెక్నిక్. సో హైబ్రిడైజేషన్ ఈస్ బిట్వీన్ ద డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ తలాపియా. సచ్ ఏంటి అంటే సో ఆ స్పీసెస్ ఏంటి అంటే టూ డిఫరెంట్ స్పీసెస్ వచ్చేసరికి ఏంటంటే నీలే తలాపియా. ఓకేనా? సో ఇదేంటంటే ఓరియో క్రోమిస్ నిలోటికస్ అనమాట. ఓకేనా? సో ఈ స్పీసెస్కి నెక్స్ట్ బ్లూ తలాపియాకి. ఓకేనా? ఓరియో క్రోమియస్ ఆరియస్ అనమాట. ఓకేనా? సో ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్కి మనకి క్రాసింగ్ అనేది చేశారు. సో ఇది చేయడం వల్ల ఏంటంటే సో డామినెంట్ మేల్స్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇలా ప్రొడ్యూస్ అయ్యడం వల్ల ఏంటంటే మన అన్వాంటెడ్ రిప్రొడక్షన్ మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో సో ఆ స్ప్రింగ్సే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట బై యూజింగ్ దిస్ హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది చెప్తున్నారు. సో అన్వాంటెడ్ రిప్రొడక్షన్ ఇన్ గ్రో అవుట్ పాండ్స్ అనేది మనం రిడ్యూస్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ టెక్నిక్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడ్ పాలిపాయిడైజేషన్. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఇస్ కంబైన్డ్ విత్ ద ఈ క్రోమోజోమ్ మానిపులేషన్ కూడా మనం చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? క్రోమోజోమ్ మానిపులేషన్ చేస్తే ఏమవుతుంది, జీన్ మొత్తం చేంజ్ అవుతుంది. సో జీన్ చేంజ్ అయితే మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ కానీ సో ఈ క్యారెక్టర్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీ ఇంక్రీజ్ ద వయాబిలిటీ అండ్ డెవలప్మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ హైబ్రిడ్ ఫిషెస్ డ్యూరింగ్ దేర్ లైఫ్ హిస్టరీ స్టేజెస్. ఓకేనా? సో ఇట్లాగా మనం ఏంటంటే స్టెబుల్ వన్స్ని సో స్టేబుల్ హైబ్రిడ్ ఫిషెస్ని సో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ హైబ్రిడ్ పాలిప్లాయిడైజేషన్. ఓకేనా? పాలిప్లాయిడైజేషన్ ప్రాసెస్ ద్వారా మనం సో ఈ టైప్ ఆఫ్ మన డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న సో హైబ్రిడ్ ఫిషెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో పాలిప్లాయిడీ హైబ్రిడ్ సాల్మోన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏపియర్స్ టు బి బెటర్ సూటెడ్ ఫర్ ఎన్ వెరైటీ ఆఫ్ కల్చర్ సిచ్యువేషన్ దెన్ అదర్ ద పాలిప్లాయిడ్ ఆర్ హైబ్రిడ్ సాల్మోన్ ఆర్ ఆన్ దేర్ ఓన్ అనమాట. ఓకేనా? సో పాలిప్లాయిడ్ హైబ్రిడ్ సాల్మోన్ అనేది ఏంటంటే ఇట్ క్యాన్ బెటర్ సూటెడ్ అనమాట. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ కల్చర్ సిచ్యువేషన్స్ కానీ సరే క్లైమేటిక్ కండిషన్స్ కానీ సో ఏ టైప్ ఆఫ్ అండ్ కల్చర్లో కానీ ఇది ఏంటంటే సో సర్వే అవుతుందని చెప్తున్నారు కంపేర్ టు దట్ ఆఫ్ పాలిప్లాయిడ్ ఆర్ హైబ్రిడ్ సాల్మోన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక. ఓకేనా? సో ఇది దీన్ని ఏమంటారంటే హైబ్రిడ్ పాలిప్లాయిడైజేషన్ అని అంటారు. సో ఎక్స్పెరిమెంటల్ హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఏంటంటే క్రాస్ ఫెర్టిలేషన్ ఆర్ ఇంటర్ బ్రీడింగ్ అనమాట. ఓకేనా? సో బిట్వీన్ ద టూ డిఫరెంట్ స్పీసెస్ మధ్య మనం క్రాసింగ్ అనేది ఫెర్టిలైజేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఈ ఫిష్ స్పీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి సో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ అనేది ఎక్స్పెరిమెంటల్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అనేది సో ఇట్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ద ల్యాబొరేటరీస్ అనమాట. సో ఇట్లాగా మనకి క్యారీ అవుట్ అనేది చేయడం వల్ల సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ మధ్య క్రాసింగ్ అనేది చేయడం వల్ల మనకు హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే వయబిలిటీ ఈ ఫెర్టిలిటీ రేట్ని కానీ సో గ్రోత్ పెర్ఫార్మెన్స్ కానీ ఒకవేళ గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్న వన్స్ను కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో అన్ప్లాన్డ్ అండ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ అన్ప్లాన్డ్ అండ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ హ్యాచరీ స్టాక్స్లో సో విచ్ మే కాజెస్ అండ్ జెనెటిక్ డిట్రోడేషన్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? సో జెనెటిక్ డిస్పార్టేషన్స్ కానీ సో అటువంటి ఏమి చేంజెస్ అనేవి చేస్తూ మనం కొన్ని టైప్ ఆఫ్ స్పీసెస్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంటూ అండ్ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ అండ్ ఓపెన్ వాటర్ ఫిషరీస్ అనమాట. టు కంక్లూడ్ ద హైబ్రిడైజేషన్ ఈస్ నాట్ ఓన్లీ అండ్
preferred method of genetic improvement, but also a potential tool for stock improvement through transmitting the desirable traits in the inferior parents. So, evaithe ee capability, growth capability gaani, so migatha characters anevi evaithe like reproduction capacity takkuna, growth capacity takkuna, next vache sariki entante disease resistant ga unna vaatlo manam ee technique gaani manam implement chesthe ganaka, so manam entante vaatlo evaithe resistant characters unnayo vaatni manam stimulate cheyochu ani cheptunnaru by using this hybridization technique anamata. So appropriate evaluation of an hybridization is mainly depends upon the genetic structure, crossing patterns, gamete compatibility, next vachesariki gene flow patterns of an parental species. So veetlannitlu meeda manaki hybridization anedi depend ayyadu. So usually hybridization deni meeda manaki depend ayyundante, so success anedi, so idi manam edaithe species ni teeskuntnamo, so dani yokka gene structure meeda, so crossing patterns meeda, next vachesariki entante gamete compatibility meeda, ఓకే నా, సో వాట్ టైప్ ఆఫ్ గ్యామిట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ అనేది, సో నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క జీన్ ఫ్లో అనేది ఎట్లా ఉంది పేరెంటల్ స్పీసెస్ నుంచి, ఓకేనా, సో దాటి అన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ దట్ ద కేరింగ్ అబౌట్ సమ్ నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ వెదర్ కండిషన్స్ కానీ, కల్చర్ సిస్టమ్స్ కానీ, సీజన్ స్ట్రెస్సెస్ అసోసియేటెడ్ విత్ ద సెలెక్టింగ్, కలెక్టింగ్, హ్యాండ్లింగ్, బ్రీడింగ్ అండ్ రేరింగ్ ఆర్ బ్రూడ్ స్టాక్ మే ఇంప్రూవ్ ద సక్సెస్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వెన్ గ్రేట్ ఎక్స్టెంట్ అని మనకి చెప్తున్నారు. ఓకేనా, సో మన హైబ్రిడైజేషన్ టెక్నిక్ చేయాలి అంటే వీ నీడ్ టు ఫాలో సమ్ స్టెప్స్ అనమాట. ఓకేనా, సో అవి ఏంటి అంటే, ఏంటి అంటే, సో వెదర్ కండిషన్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకేనా, సో అదే కాకుండా కల్చర్ సిస్టమ్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి సీజన్ అనమాట, పర్టికులర్ సీజన్ అనేది ఉంటుంది. ఓకేనా, పోస్ట్ మాన్సూన్ సీజన్, సో దాని యొక్క బ్రీడింగ్ కండిషన్స్ కూడా, సీజన్స్ కూడా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ స్పీసెస్ని మనం తీసుకుంటాము అనేది, సో దేని నుంచి మనం ట్రేట్స్ అనేవి, డిజైరబుల్ ట్రేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం అనేది కూడా ఫస్ట్ మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ కూడా మనకి ఏంటంటే ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రీడింగ్ అనేది కూడా మనం చూసుకోవాలి, వాటిలో బ్రీడింగ్ కెపాసిటీ అనేది ఉందా లేదా. ఓకేనా, సో రేరింగ్ ఆర్ బ్రూడ్ స్టాక్ అనమాట, సో వాట్ టైప్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ అనేది ఎట్లా ఉంది, ఆ బ్రూడర్స్ అనేవి అవి ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి, సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలని చెప్తున్నారు. సో ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఏంటంటే హ్యావ్ బీన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వేరియస్ స్పీసెస్ ఆఫ్ ఫిషెస్ టు ఇంక్రీజ్ ద గ్రోత్ రేట్ అనమాట. సో ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అనేది ఏంటంటే ఇట్ క్యాన్ పార్టిసిపేట్, సో ఇక్కడ ఏంటంటే మనం ఈ వేరియస్ టైప్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ ఫిషెస్లో మనం ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎందుకని అంటే, సో ఇటు ఇంక్రీజ్ అండ్ గ్రోత్ రేట్ అనమాట. ఓకేనా, సో ఫ్లెష్ క్వాలిటీని కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టెరైల్ యానిమల్స్ని కానీ, నెక్స్ట్ డిసీజ్ రెసిస్టెంట్ వన్స్ని, సో ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కైనా సరే టాలరెంట్ అయ్యే స్పీసెస్ని, సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నింటినీ ఉన్న వాటిని తీసుకొని, సో ఈ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడేషన్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేసి మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉండేలాగా. సో ఈ సో దిస్ పిక్చర్ షోస్ అన్ హైబ్రిడైజేషన్ టెక్నిక్ అనమాట, క్రాస్ బ్రీడింగ్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే స్ట్రైప్డ్ బాస్ అనేది ఏంటంటే వైట్ బాస్తో మనకి క్రాస్ చేశారు. సో అప్పుడు ఏంటంటే హైబ్రిడ్ స్ట్రైప్ బాస్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది. ద సెక్స్ ఆఫ్ పేరెంట్స్ డిటర్మైన్స్ విచ్ హైబ్రిడ్ ఈస్ బీయింగ్ మేడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఒక డైట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టిమియా అండ్ రోటిఫర్స్ 5 to 10 5 days ఆఫ్ పోస్ట్ హ్యాచెస్కి ఏంటంటే మనం, సో ఈ ఆర్టిమియా అండ్ రోటిఫర్స్ అనే దాంతో మనకి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ లార్వల్ స్టేజ్ ఆఫ్ హైబ్రిడ్ స్ట్రా బాస్ అనే కండిషన్లోకి మనకి లార్వల్ స్టేజ్లోకి ఇది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో పోస్ట్ లార్వల్ వచ్చేసరికి ఏంటంటే యోక్ సాక్ లార్వా అని అంటూ ఉంటారు. సో ఫస్ట్ ఫీడింగ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే ప్రిఫలాక్సియం. ఓకేనా, సో ప్రిఫలాక్సియన్ అని అంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ ఫ్లెక్సియోన్ అనమాట. సో ఇది 10 days ఆఫ్ పోస్ట్ హ్యాచ్లింగ్స్ని మనం అంటూ ఉంటాం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే హ్యాచరీస్లో పెట్టుకొని లాటరాన్ ఏంటంటే మనం, సో ఈ లార్వల్ స్టాకింగ్ పాండ్స్లో కానీ, ఇండోర్ ట్యాంక్స్లో కానీ, లేకుంటే ఈస్టర్న్ ప్రొడక్షన్ ట్యాంక్స్లో కానీ వాటిని మనం షిఫ్ట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ ఎన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫింగర్లింగ్ ప్రొడక్షన్ అని కూడా మనకి చెప్తారు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫింగర్లింగ్స్ మనం ఏంటంటే, సో యూజువల్ దాని యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 30 to 40 millimeters అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫింగర్లింగ్స్ అనేవి ఏంటి అంటే మనం స్టాక్ చేసుకుంటాం. సో ఎప్పటి వరకు అంటే అది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫింగర్లింగ్ స్టేజ్ ఆర్ ఫైనల్ గ్రోత్ స్టేజ్కి వచ్చేంత వరకు
వాటిని మనం స్ట్రోక్ చేసుకొని వాటిని కల్చర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆన్ గ్రోయింగ్ ఫిష్ ఆర్ మార్కెట్ సైజ్ ఆర్ హార్వెస్టెడ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద మార్కెట్ ఆర్ ఎన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ. ఓకేనా? సో ఈ ఎప్పుడైతే మార్కెటబుల్ సైజ్లోకి వచ్చినాయో సో వాటిని ఏంటంటే మనం మార్కెట్లో కానీ వాటిని సేల్ చేస్తూ ఉంటాము, లేకుంటే ప్రాసెసింగ్ యూనిట్స్కి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. సో మార్కెట్ సైజ్ ఫిష్ వచ్చేసరికి యూజువల్లీ మనకి ఎంత ఉంటుంది అంటే ఈ స్ట్రైప్డ్ హైబ్రిడ్ స్ట్రైప్డ్ వైజ్ బాస్, సో 0.5 to 1 కేజీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హైబ్రిడైజేషన్ ఇన్ ఫిషెస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గైనోజెనిసిస్ ఇన్ ఫిష్. సో గైనోజెనిసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనమాట. ఓకేనా? సో గైనోజెనిసిస్ అంటే ఏంటంటే ఓన్లీ మన ఫిమేల్ ఆఫ్ స్ప్రింగ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం అనమాట, బై ఇన్యాక్టివేషన్ ఆఫ్ స్పర్మ్ అనమాట. సో ఈ గైనోజెనిసిస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ వాస్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ ద సమ్ స్పీసెస్ ఆఫ్ ఫ్రీ లివింగ్ నెమటోడ్స్లో మనం ఫస్ట్ ఈ గైనోజెనిసిస్ అనేది అబ్జర్వ్ చేశారనమాట. సో గైనోజెనిసిస్ ఈజ్ అండ్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ ఇన్సెమినేషన్ ఈజ్ నెసెసరీ, బట్ ద హెడ్ ఆఫ్ అండ్ స్పర్మ్ ఈజ్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద ఓవమ్ అండ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద మేల్ ప్రో న్యూక్లియే అండ్ ద గైనోజెనిక్ ఎంబ్రియో డెవలప్స్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఓవమ్ న్యూక్లియస్ ఓన్లీ. ఓకేనా? సో ది స్పర్మ్ యొక్క హెడ్లో ఉన్న సో ఈ ప్రో న్యూక్లియస్ అనేది ఏంటంటే మేల్ వన్ దగ్గరికి మనకి రీచ్ అవ్వకుండా సో ట్రాన్స్ఫార్మ్ అనేది అవ్వదు. సో అవ్వనప్పుడు ఏమవుతుందంటే సో ఈ మేల్ ఫిమేల్ యొక్క ప్రో న్యూక్లియస్ మాత్రమే ఫర్దర్గా డివైడ్ అయ్యి మనకి ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ఓన్లీ ఫిమేల్ వన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో గైనోజెనిక్ ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ ఆల్ ఫిమేల్స్ ఐడెంటికల్ టు దట్ ఆఫ్ మదర్ అండ్. So reproduction of gynogenic forms takes place when the gynogenic females mate with an males of an bisexual form of an same and related species. So ee gynogenic forms anevi endante usually gynogenic females anevi endante male ones tho maniki mating anedi jarugutu untayi. Okay na? So it is an bisexual reproduction kuda manam cheppukochu. So indulo entante same or related species madhya ee type of reproduction jarugutundani cheptunnaru. So two cases of natural gynogenesis vachesariki entante నౌన్ ఇన్ ఏ ఫిషెస్. సో ఇందులో చూసారు అంటే కేరీషియస్, ఓకేనా, క్యారీషియస్, ఆరటస్, ఇది వచ్చేసరికి ఏంటంటే సిప్రినిడీ ఫ్యామిలీ. సో ఇట్ ఈస్ అండ్ లైవ్ బియరింగ్ అనమాట. ఓకేనా? సో అది కాకుండా ఏంటంటే మొలనేషియా ఫార్మోసా. ఓకేనా? సో ఇది కూడా ఏంటంటే సిప్రినియో డాంటిడియే. ఓకేనా? సో ఈ ఫ్యామిలీకి రిలేటెడ్ వన్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ స్పీసెస్లో మనకి ఈ గైనోజెనిసిస్ అనే కండిషన్ని అబ్జర్వ్ చేశారని చెప్తున్నారు. సో బయోటెక్నాలజికల్ మ్యానిపులేషన్ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ జైగోట్ అనేది ఏంటంటే బై టెంపరేచర్ని యూజ్ చేసి, నెక్స్ట్ ప్రెషర్ని, కెమికల్ షాక్స్ని యూజ్ చేసి కూడా మనం ఏంటంటే వాటి యొక్క క్రోమోసోమ్ నెంబర్ను కూడా మనం అరెస్ట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ డన్ టు క్రియేట్. సో అలా క్రోమోసోమ్ నెంబర్ని మనం అరెస్ట్ చేయడం వల్ల ఏంటి, సో హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ట్రిప్లాయిడ్ కానీ, టెట్రాప్లాయిడ్ కానీ, సో ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. టు క్రియేట్ ఎన్ గైనోజెన్స్ ఆర్ ఆండ్రోజెన్సిస్ బై యూజింగ్ దిస్, బై అప్లయింగ్ దిస్ టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, కెమికల్ షాక్స్ కానీ యూజ్ చేసి. సో మెథడ్స్ ఆఫ్ క్రోమోజోమ్ మ్యానిపులేషన్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్యాక్టివేషన్ ఆఫ్ గ్యామిట్స్. సో ఈ గ్యామిట్స్ని మనం ఎట్లా ఇన్యాక్టివేట్ చేయొచ్చు అంటే బై యూజింగ్ ఈ స్పెర్మటోజోవ ప్రొడక్షన్ని ఏంటంటే మనం ఎట్లాగా అరెస్ట్ చేయొచ్చు అంటే ఇన్యాక్టివేట్ చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ గామా రేడియేషన్, ఎక్స్రే ఆర్ యూవీ లైట్ ఆర్ డైమెథల్ సల్ఫైడ్. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ డిస్ట్రాయ్స్ ద జెనెటిక్ మెటీరియల్ వితౌట్ ఇన్యాక్టివేటింగ్ ద స్పెర్మటోజోవ అని మనకి చెప్తున్నారు. సో ఇట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ ద జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఓకేనా? సో స్పెర్మటోజోవ ప్రొడక్షన్ మాత్రం ఏమీ తగ్గించదు అని చెప్తున్నారు. సో యూవీ ఇర్రేడియేషన్ ఫార్మ్స్ అండ్ పిరమిడ్స్ డైమర్స్ ఇన్ అండ్ డిఎన్ఏ లీడింగ్ టు ఇట్స్ జెనెటిక్ ఇన్యాక్టివేషన్. అసలు పిరమిడ్స్ అంటే ఏంటి? ఓకేనా? సో డిఎన్ఏ ఫార్మేషన్లో మనకి ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ బేసెస్ అనేవి ఉంటాయి, పిరమిడ్స్ అండ్ ప్యూరిన్స్ అని అంటుంటారు. సో పిరమిడ్స్ వచ్చేసరికి థైమిన్ అండ్ సైటోసిన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్యూరిన్స్ వచ్చేసరికి అడెనైన్ అండ్ గ్వానైన్. సో ఈ యూవీ రేడియేషన్ వల్ల ఏంటంటే మనకి డిఎన్ఏలో, సో ఫిషెస్ యొక్క డిఎన్ఏలో పిరమిడ్ డైమర్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఫామ్ అవడం వల్ల ఏంటంటే మనకి జీన్ అనేది ఇన్యాక్టివేట్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఆప్టిమమ్ డోస్ ఆఫ్ ఈ యూవీ అనేది ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా, సో ఎంత ఇవ్వాలి, అప్లై చేయాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ స్పెర్మటోజోవా కాన్సన్ట్రేషన్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? సో దాని మీద డిపెండ్ చేసుకొని, దాని మీద బేస్ చేసుకొని మనకి సో యూవీ అనేది, యూవీ లైట్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో స్టాక్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షాక్ ట్రీట్మెంట్. సో షాక్ ట్రీట్మెంట్లో చూస్తే కనుక ఈ పాలిప్లాయిడ్ ఇండక్షన్ అనేది ఏంటంటే సో ఈ స్టెప్లో ఏం చేస్తారు అంటే సో ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనమాట డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. సో ఈ క్రోమోసోమ్ నెంబర్ని ఏంటంటే
ఇంక్రీజ్ చేస్తూ ఉంటారనమాట బై ఇన్సెమినేషన్ ఆర్ రిలీజ్ ఆఫ్ అన్ పోలార్ బాడీ అండ్ ఫస్ట్ సెల్ డివిజన్. ఓకేనా? సో ఈ స్టేజెస్లో ఏంటి అంటే, సో మల్టిప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి. సో మానిపులేషన్ ఈస్ డన్ బై అప్లికేషన్ ఆఫ్ థర్మల్ ఆర్ టెంపరేచర్ ప్రెషర్ ఆర్ అండ్ కెమికల్ షాక్ అనమాట. ఓకేనా? సో ఈ క్రోమోజోమ్ మానిపులేషన్ కానీ జీన్ మానిపులేషన్ కానీ మనం ఎట్లాగా మనం చేస్తాము అంటే, బై యూజింగ్ దిస్ థర్మల్ ఆర్ టెంపరేచర్ అనమాట. ఓకేనా? కోల్డ్ ఆర్ హీట్ ఆర్ ప్రెషర్ కానీ, సో ఈ కెమికల్ షాక్ గానీ అప్లై చేసి మనం మానిపులేషన్ అనేది చేస్తూ ఉంటాం. సో థర్మల్ షాక్ వచ్చేసరికి ఏంటి అంటే, సో కోల్డ్ షాక్స్ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ కోల్డ్ వాటర్ స్పీసెస్ కి లైక్ సాల్మనాయిడ్స్ వీటికి ఏంటంటే జీరో. ఓకేనా? సో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం మెయింటైన్ చేసుకుని వాటికి ఈ కోల్డ్ షాక్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో కోల్డ్ షాక్స్ ఫర్ ఏం వార్మ్ వాటర్ స్పీసెస్కి వచ్చేసరికి ఏంటంటే, ఈ కామన్ కార్ప్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే తెలాపియా కానీ, ఇండియన్ మేజర్ కార్ప్స్ కానీ ఎంత ఇస్తారు అంటే, సో 8 to 12 డిగ్రీ సెంటీగ్రేడ్ థర్మల్ షాక్ అనేది ఇస్తూ ఉంటారు. సో హీట్ షాక్ ఫర్ అండ్ కోల్డ్ వాటర్ ఫిషెస్కి వచ్చేసరికి ఎంత అంటే, అరౌండ్ 26 to 28 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇస్తూ ఉంటారు. సో హీట్ షాక్ ఫర్ వార్మ్ వాటర్ ఫిషెస్ వచ్చేసరికి 39 to 42 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది హీట్ షాక్, థర్మల్ షాక్ అనేది ఇస్తూ ఉంటారు. సో ప్రెషర్ షాక్ వచ్చేసరికి ఏంటి అంటే, సో యూజువల్లీ ఎంత ప్రెషర్ మనం మెయింటైన్ చేయాలి అంటే 7000 to 9000 పాస్కల్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈస్ మెయిన్లీ అప్లైడ్ బై అన్ ఫ్రెంచ్ సెల్ ప్రెస్. సో వీళ్ళు అనేవాళ్ళు దీన్ని డిజైన్ చేశారు, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఒక లైక్ వాక్యూమ్ లైక్ వాటిని. సో అది ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ ఏంటంటే ఒక మిషన్ టైప్ అనమాట. సో ఇట్ ఈస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెథడ్స్ యూజ్ చేసి, సో దీన్ని మనకి ఈ ఫ్రెంచ్ సెల్ ప్రెస్ అనేది ఏంటంటే మనకి ఇంట్రడ్యూస్ చేశారు, డిజైన్ చేశారు. సో లెస్ సైడ్ ఎఫెక్ట్ అండ్ ద థర్మల్ షాక్. సో థర్మల్ షాక్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ హ్యావ్ లెస్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కెమికల్ షాక్. సో కెమికల్ షాక్లో వచ్చేసరికి ఏంటంటే కోల్చిసిన్ అండ్ సైటోకోల్సిన్ అనే దాన్ని మనకి బి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే సెల్ డివిజన్ని డిస్టర్బ్ చేసి మనకి ఏంటంటే, సో పాలిప్లాయిడీ కండిషన్ని మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ కూడా యూజ్ చేయడం వల్ల మనం హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎనస్థెటిక్స్ వీళ్ళు ఏంటి అంటే, లైక్ ఈ నైట్రోషియస్ ఆక్సైడ్ కానీ ఫెరోన్ కానీ, ఫెరోన్ 22 అని అంటారు. సో ఇవి కూడా ఏంటంటే ట్రిప్లాయిడ్ కండిషన్ మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆల్ ఆర్ ది ఏంటంటే ఎనస్థెటిక్స్ అని అంటూ ఉంటారు. సో ఇర్రేడియేషన్ ఆఫ్ ఎన్ స్పెర్మటోజోవా. సో బై యూజింగ్ దిస్ గామా కానీ యూవీ రేడియేషన్ కూడా మనం యూజ్ చేసి స్పెర్మ్ని ఇన్యాక్టివేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో గామా రేడియేషన్ హ్యాస్ అన్ గ్రేటర్ పెనిట్రేషన్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్పెర్మ్స్ అట్ ఏ టైమ్. ఓకేనా? సో ఈ గామా రేడియేషన్ కూడా మనం ఏంటి అంటే యూజ్ చేసి, సో బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ హై పెనిట్రేషన్ కెపాసిటీ కాబట్టి, ఓకేనా, సో ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసి మనం హ్యూజ్ నెంబర్ ఆఫ్, ఓకేనా, లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్పెర్మ్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు అదే టైంలో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రెసిడ్యువల్ క్రోమోజోమ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏంటంటే, దే మే బి ఫౌండ్ ఇన్ ద గైనోజెనెటిక్ ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఓకేనా? సో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత, సో ఇవేంటంటే రెసిడ్యువల్ క్రోమోజోమ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి గైనో, ఓకేనా, సో గైనోజెనెటిక్ ఆఫ్ స్ప్రింగ్స్లో మనం ప్రొడ్యూస్ సో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అవి ఎట్లాగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, బై యూజింగ్ దిస్ గామా ఇర్రేడియేటెడ్ స్పెర్మ్. ఓకేనా? సో రెడ్యూస్ ఇన్ సర్వైవల్ ఆర్ కాజెస్ అబ్నార్మల్. సో బై యూజింగ్ దిస్ యూవీ రేడియేషన్ కానీ గామా రేడియేషన్ కానీ మనం యూజ్ చేయడం వల్ల, సో ఈ రెసిడ్యువల్ క్రోమోజోమ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి, సో ఈ గైనోజెనెటిక్ ఆక్ స్ప్రింగ్స్లో మనం సో అబ్జర్వ్ చేస్తూ ఉంటామన్నమాట ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత. సో ఇవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏంటంటే, వాళ్ళలో కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం, వాటి యొక్క సర్వైబిలిటీ అనేది మనకి తగ్గొచ్చు. అది కాకుండా కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి వస్తాయి. సో గైనోజెనెటిక్ ఆఫ్ స్ప్రింగ్స్ అనే వాళ్ళు ఏంటంటే, సో యూవీ ఈజ్ ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ ద స్ప్రమ్ క్రోమోజోమ్ ఇన్యాక్టివేషన్. సో గామా కాకుండా ఏంటంటే, సో యూవీ లైట్ అనేది దే ఆర్ సమ్ వాట్ ఏంటంటే, సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఓకేనా? పెనిట్రేషన్ కెపాసిటీ అనేది యూవీ లైట్స్కి తక్కువగా ఉంటుంది కాబట్టి, సో యూవీ లైట్ టెక్నిక్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇటువంటి లేకుండా ఉంటాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిప్లోడైజేషన్. సో డిప్లోడైజేషన్లో వచ్చేసరికి ఏంటంటే, సో హాప్లోయిడ్ ఎంబ్రియో అనేది ఏంటంటే విచ్ ఆర్ జనరేటెడ్ బై అన్ గైనోజెనిసిస్ అనమాట. సో సమ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఈస్ టు బి కండక్టెడ్. సో ద అపేరెంట్లీ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఎంబ్రియో టు బికమ్ డిప్లోయిడ్ బై డబ్లింగ్ ఇట్స్ క్రోమోజోమ్. సో ఇందులో ఏంటి అంటే మనం, సో క్రోమోజోమ్ డబ్లింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట బై యూజింగ్ దిస్ ట్రీట్మెంట్ అనమాట. ఓకేనా? సో హాప్లోయిడ్ ఎంబ్రియోస్ కూడా మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఈ హాప్లోయిడ్ జనరేట్ అయిన గామెటో గైనోజెనిసిస్లో
జనరేట్ అయిన హ్యాప్లోయిడ్ ఎంబ్రియోస్లో ఏంటి అంటే దే మే డైస్ అనమాట. ఓకేనా? సో ఆ హ్యాప్లోయిడ్ కండిషన్లు అన్నప్పుడు అవి చనిపోతున్నాయి. సో వాటిని ఏంటంటే మనం డిప్లోయిడ్ కండిషన్లో కానీ తీసుకొస్తే కనుక దే కెన్ సర్వే అనమాట. సో అందుకని ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసి మనం వాటిని డిప్లోయిడ్ కండిషన్లోకి తీసుకురావచ్చు అని చెప్తున్నారు బై డబ్లింగ్ ఇట్స్ క్రోమోజోమ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలిప్లాయిడైజేషన్. సో పాలిప్లాయిడైజేషన్లో వచ్చేసరికి ఏంటంటే ఇట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బై ఇన్హిబిటింగ్ ద మియోటిక్ ఫేజ్ 2 అనమాట. ఓకేనా? సో మియోసిస్ ఫేజ్ 2ని మనం ఇన్హిబిట్ చేస్తామన్నమాట ఆఫ్టర్ ఇన్సెమినేషన్ తర్వాత విత్ స్పర్మ్తో. సో అండ్ దట్ కెన్ రిసీవ్డ్ అండ్ జెనెటిక్ ఇన్యాక్టివేషన్ ట్రీట్మెంట్. ఓకేనా? సో ఇట్లాగా మనం సో స్పర్మ్లో ఆఫ్టర్ ఇన్సెమినేషన్ తర్వాత ఏంటంటే స్పర్మ్లో ఈ మియోటిక్ ఫేజ్ 2 అనేది మనం అరెస్ట్ చేసేస్తామన్నమాట. సో అది చేయడం వల్ల పాలిప్లాయిడి సో ట్రీట్మెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా పాలిప్లాయిడి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మియోగైనోజెనిసిస్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే సెకండ్ పోలర్ బాడీని ఏంటంటే మనం ఇన్హిబిట్ చేస్తూ ఉంటాం. సో సెకండ్ పోలర్ బాడీస్ అనేవి ఏంటంటే దే మే నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద ఫర్టిలైజేషన్ అనమాట. సో దే ఆర్ అబ్సల్యూట్లీ కాల్డ్ యాజ్ అన్ఫర్టైల్డ్ వన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ది రిజల్టింగ్ ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ హోమోజైగస్ అట్ ఎన్ లోకస్ అండ్ ఓన్లీ ఇఫ్ మోనో రీకాంబినేషన్ అక్కడ్. సో ఇఫ్ రీకాంబినేషన్ అనేది అక్కడ అవ్వకపోయింది అనుకోండి. సో రీకాంబినేషన్ అంటే ఏంటంటే సో టూ డిఫరెంట్ స్పీసెస్ నుంచి ఉన్న జీన్స్ మనం తీసుకొని సో రెండింటిని మనం కంబైన్ చేస్తే కనుక దాన్ని రీకాంబినేషన్ అని అంటూ ఉంటాం. సో ఇలాగ ప్రొడ్యూస్ అయిన ఆఫ్ స్ప్రింగ్ ఏంటంటే హోమోజైగస్ అనమాట. సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. సో డిటర్మినేషన్ ఆఫ్ అన్ పర్సంటేజ్ హోమోజైగస్ అంటే ఫిమేల్ వన్ అనమాట. ఎక్సెక్స్ అనేది ఉంటుంది కదా. సో డిటర్మినేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ హెట్రోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ హెల్ప్స్ టు క్యాలిక్యులేట్ ద రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో హెట్రోజైగస్ పర్సంటేజ్ ఆఫ్ సో హెట్రోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ పర్సంటేజ్ అనేది మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాము అంటే బై ద హెల్ప్ ఆఫ్ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామని మనకి చెప్తున్నారు. సో మైటోటిక్ గైనోజెనిసిస్ అనమాట. ద ఒరిజినల్ హ్యాప్లోయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఏంటి అంటే సో దే కెన్ బి సో డ్యూరింగ్ ఏంటి ఫేజ్ మైటోటిక్ ఫేజ్ 1 అండ్ 2లో ఏంటి అంటే ఇట్ విల్ బి డూప్లికేటెడ్ అనమాట. ఓకేనా? బిఫోర్ క్లీవేజ్ ఫస్ట్ క్లీవేజ్ ప్రాసెస్ ముందే ఏంటంటే మనకి దే ఆర్ డూప్లికేటెడ్ కాపింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. సో క్రోమోజోమ్స్ అనేవి కాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ మైటోటిక్ గైనోజెనిసిస్ అనేది ఏంటంటే రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుల్లీ హోమోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఓకేనా? సో మనకి మైటోటిక్ గైనోసిస్ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి సో కంప్లీట్గా మనకి ఏంటంటే ఈ హోమోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ దట్ మీన్స్ ఏంటి అంటే ఫిమేల్ వన్స్ మాత్రమే మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ఇన్హిబిటింగ్ ద ఫస్ట్ మైటోటిక్ క్లీవేజ్. ఓకేనా? ఆఫ్టర్ డూప్లికేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత హ్యాప్లోయిడ్ జీనోమ్స్ అనేవి ఏంటంటే ఆఫ్టర్ డూప్లికేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత కాపింగ్ ఆఫ్ డిఎన్ఏ జరిగిన తర్వాత సో ఈ ఫస్ట్ మైటోటిక్ క్లీవేజ్ ప్రాసెస్ని ప్రోఫేజ్ని మనం అరెస్ట్ చేస్తే కనుక సో మనం ఏంటి అంటే ఫిమేల్ వన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో ఫిమేల్ వన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము? క్రాసింగ్ ఆఫ్ అక్కడ క్రోమోజోమ్స్ అనేవి జరగవు. సో క్రాసింగ్ అంటే ఏంటి? మేల్ ఫిమేల్ యొక్క క్రోమోజోమ్స్ అనేవి మనకి క్రాసింగ్ అనేవి జరిగితే కనుక హైబ్రిడ్ వన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనం మేల్ యొక్క సెల్ డివిజన్లో ఏంటి మనం ఈ మైటోటిక్ ఫేజ్. ఓకేనా? సో ఈ మైటోటిక్ ఫేజ్లో ఉన్న ఈ ఫేజ్ 1ని 2ని మనం అరెస్ట్ చేసేస్తున్నాం. సో అలా అరెస్ట్ చేయడం వల్ల ఏంటి ఫర్దర్గా సెల్ డివిజన్ అనేది సో ఈ మేల్ వన్స్లో మనకి జరుగుతుంది మేల్ ప్రోన్యూక్లియస్లో. సో అక్కడ మనకు ఆల్రెడీ ఏముంటుంది ఫిమేల్ ప్రోన్యూక్లియస్ అనేది ఉంటుంది. సో ఫిమేల్ ప్రోన్యూక్లియస్ మాత్రమే మనకి ఫర్దర్గా డివైడ్ అయ్యి సో మనకి ఫిమేల్ వన్స్ ఎట్ లాస్ట్ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి ఓన్లీ ఫిమేల్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల సో దాన్ని ఏమంటామంటే మనం మైటోటిక్ గైనోజెనిసిస్ అని అంటాం. ఎందుకు మైటోటిక్ గైనోజెనిసిస్ అన్నాము అంటే సో ఈ మైటోటిక్ స్టేజ్లో దట్ మీన్స్ ఏంటి ప్రోఫేజ్ 1. ఓకేనా? సో ఈ ఫేజ్ 1ని 2ని ఏంటి అంటే మైటోటిక్ ఫేజ్ 1 అండ్ 2ని అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి సో దాన్ని మనం ఏమన్నామంటే సో మైటోటిక్ గైనోజెనిసిస్ అని అంటూ ఉన్నాము. సో ఇటు వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ద జీబ్రా ఫిషెస్లోను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెడక్క. ఓకేనా? సో కామన్ కాప్ సిప్రీనియస్ స్కార్పియో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నైలే తలాపియా. సో నెక్స్ట్ ఇండియన్ క్యాట్ ఫిషెస్లో సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాము అనేది మనకి చెప్తున్నాం. ఓకేనా? సో జీబ్రా ఫిషెస్ వచ్చేసరికి ఏంటంటే డేనియో రీరో. ఓకేనా? రియో. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్. నెక్స్ట్ ఏంటంటే ఒరాజియస్ ల్యాపిటీస్. ఓకేనా? సో ఇందులో నెక్స్ట్ సిప్రీనియస్ స్కార్పియో. నెక్స్ట్ వచ్చేసరికి ఓరియో క్రోమిస్. సో నిలోప్టికస్. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లోను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే
హెట్రోప్తినియస్ పాజిలిసిస్. సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనం ఎక్కువగా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో అప్లికేషన్స్ ఆఫ్ గైనోజెనిసిస్లో చూసుకుంటే కనుక, సో ఫిమేల్ హోమోగామెటిక్ స్పీసెస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. దట్ మీన్స్ ఏంటంటే ఆల్ ఫిమేల్ పాపులేషన్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ టెక్నిక్ అనేది యూజ్ చేసి ఓకేనా ఒక సింగిల్ జనరేషన్లోనే మనం ఏంటంటే 50 to 100 ఇన్బ్రీడ్ ఇండివిజువల్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫిమేల్ ఆర్ మోనోసెక్స్ ఎగ్జాటిక్ స్పీసెస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో వితౌట్ ఎనీ రిస్క్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకేనా? సో న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో మనం, సో ఈ రీప్రొడక్షన్లో మనం ఎటువంటి ఆల్టరేషన్స్ అనేవి చేయకుండా మనం, సో ఈ మోనోసెక్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని, మోనోసెక్స్ స్పీసెస్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో కంబైనింగ్ ద గైనోజెనిసిస్ అండ్ సెక్స్ రివర్సల్ ఈజ్ ఆల్సో పాసిబుల్ టు ప్రొడ్యూస్ ద మేల్స్ విత్ అండ్ ఫిమేల్ జీనో టైప్ అని. సో ఈ టెక్నిక్లో ఏంటి అంటే మనం, సో గైనోజెనిసిస్ టెక్నిక్లో ఏంటంటే మనం రివర్సల్ సెక్సేషన్ కూడా మనం చేయొచ్చు. సో అది ఎట్లాగంటే మేల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి విత్ ఫిమేల్ జీనో టైప్ అనమాట. ఓకేనా? సో వాటి యొక్క జీన్ వచ్చేసరికి ఫిమేల్ వన్ ఉంటుంది. సో వాటి యొక్క ప్రొడ్యూస్ అయిన ఆఫ్ స్ప్రింగ్ మాత్రం ఏంటంటే మేల్ వన్ అనమాట. సో అట్లా కూడా మనం చేయొచ్చు. సో నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గైనోజెనిసిస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆండ్రోజెనిసిస్ అనమాట. సో ఆండ్రోజెనిసిస్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇట్ ఈస్ అన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో వితౌట్ జెనెటిక్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఊసైట్స్ అనమాట. ఓకేనా? సో ఎటువంటి జెనెటిక్ వేరియేషన్స్ అనేవి ఏమీ లేకుండా సో ఎంబ్రియోని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఓకేనా? సో దాన్ని మనం ఏమంటాము అంటే ఆండ్రోజెనిసిస్. అంటే ఇక్కడ మేల్ వన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. గైనోజెనిసిస్ అంటే ఓన్లీ ఫిమేల్ వన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం అనమాట. సో దిస్ మెకానిజం ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఆండ్రోజెనిసిస్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ మైటోటిక్ గైనోజెనిసిస్ అనమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఫిమేల్ యొక్క సెల్ డివిజన్ అరెస్ట్ చేస్తున్నాం అనమాట. దాని యొక్క మైటోటిక్ ఫేజ్ లైక్ ఏంటంటే ప్రోఫేజ్. ఓకేనా? సో మైటోటిక్ ఫేజ్ 1 and 2ని మనం అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా మనకి ఈ మేల్ యొక్క ప్రోన్యూక్లియస్ అనేది ఫర్దర్గా డివైడ్ అయ్యి మనకి మేల్ వన్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నారు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ దిస్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ డిస్ట్రక్షన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ అన్ మెచ్యూర్ ఊసైట్ అండ్ నాట్ ద స్పర్మ్ అనమాట. ఓకేనా? సో ఇందులో ఏంటంటే మనకి జెనెటిక్ మెటీరియల్ మెచ్యూర్ ఊసైట్ యొక్క జెనెటిక్ మెటీరియల్లో డిస్ట్రాక్షన్స్ అనేవి, సో అట్లా మాత్రమే మనం చేంజ్ చేస్తున్నాం కానీ, సో డిస్టర్బ్ చేస్తున్నాం కానీ, ఇనాక్టివేట్ చేస్తున్నాం కానీ, సో స్పర్మ్లో మనం ఎటువంటి ఇనాక్టివేషన్స్ అనేవి చేయట్లేదని చెప్తున్నారు. సో దస్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ అండ్ పొటెన్షియల్ ఇన్హెరిటెన్స్. సో ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ పొటెన్షియలీ ఇన్హెరిటెన్స్ అని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెనీ ఆండ్రోజెనిక్ క్లోన్స్ అనేవి ఏంటంటే ఆర్ అక్కర్ ఇన్ నేచర్ అండ్ కెన్ ఆల్సో బీ జనరేటెడ్ ఆర్టిఫిషియల్లీ. సో ఆండ్రోజెనిక్ క్లోన్స్ అనేవి ఆల్రెడీ నేచర్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో మనం ఈ ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి మనం, సో ఈ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో యూజువల్లీ మనం ఆండ్రోజెనిసిస్ అనేది ఏంటంటే, సో దిస్ ప్రొసీజర్ బై అన్ హెట్రోస్పెసిఫిక్ ఇన్సెమినేషన్ ఇన్ ఫిషెస్. సో ఎట్లా చేస్తాము అంటే సిప్రీనియస్ స్కార్పియోలో కానీ, సిప్రీనియస్ అరేటస్లో కానీ, సిప్రీనియస్ ఐడెల్లా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పంగీషియస్. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్లో కూడా మనం ఈ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఆండ్రోజెనిసిస్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఆండ్రోజెనిసిస్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇట్ కెన్ ఆల్సో బి యూస్ఫుల్ ఇన్ ద కమర్షియల్ ఇంపార్టెంట్ ఫుడ్ ఆర్నమెంటల్ ఫిషెస్ ప్రొడక్షన్లో కూడా సో ఈ ఆర్టిఫిషియల్ ఆండ్రోజెనిసిస్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నాం. సో సిప్రీనియస్ స్కార్పియో, సో కార్పియో వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ స్పర్మ్ డోనర్ అని మనకి చెప్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, సో ఆంకోరింకస్. ఓకేనా? సో ఆంకోరింకస్ కూడా మనకి ఏంటంటే యూనివర్సల్ రెసిపియంట్ కింద చెప్తున్నారు. సో యూనివర్సల్ స్పర్మ్ డోనర్ వచ్చేసరికి ఏంటి అంటే సో సిప్రీనియస్ స్కార్పియో. సో యూనివర్సల్ రెసిపియంట్ వచ్చేసరికి ఏంటంటే ఆంకోరింకస్ అనమాట. ఓకేనా? ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే టు ట్రేసింగ్ ఆఫ్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేరెంటల్ జీనోమ్ అనమాట. ఓకేనా? ఫ్రమ్ ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజ్ యాజ్ వెల్ యాజ్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేరెంటల్ ఆరిజిన్ ఆఫ్ హాప్లాయిడ్ ఆండ్రోజెనిటీస్ సో దట్ ద స్క్రంబుల్ అట్ అన్ ఎంబ్రియోనిక్ స్టేజ్ అని కూడా మనకి చెప్తుంది. సో అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఏంటి అంటే, సో ఈ టైప్ ఆఫ్ ఎంబ్రియోనిక్ స్టేజెస్లో ఏంటి అంటే, సో మనం పేరెంటల్ జీనోమ్స్ని వీటిని ఏంటంటే మనం ఈ బై యూజింగ్ దిస్ టెక్నిక్ సో ఆల్టరేషన్స్ అనేవి చేయడం వల్ల సో ఈ మేల్ వన్స్ని కానీ ఫిమేల్స్ వన్స్ని కానీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ మెమెల్ మోడల్లో చూసుకుంటే కనుక బోత్ లైవ్ డోనర్ అండ్ రెసిపియంట్స్ ఆర్ రిక్వైర్డ్ అనమాట. హవెవర్ ఇన్ ఫిష్ మోడల్లో చూసుకుంటే కనుక ఓన్లీ లైవ్ రెసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ డోనర్ కెన్ బీ ఫ్రమ్ ద స్పర్మ్ ఆఫ్ ఎయిదర్ లైవ్ ఆర్ పోస్ట్ మార్టం ప్రిజర్వ్డ్ డోనర్ అనమాట. ఓకేనా? సో యూజువల్లీ మెమెల్
ఫిమేల్స్ లో చూసుకుంటే కనుక సో ఈ క్రాసింగ్ అనేది చేయడానికి బోత్ లైవ్ డోనర్స్ సో బోత్ లైవ్ డోనర్ అండ్ లైవ్ రెసిపియంట్ అనే వాళ్ళు కావాలి సో అదే మన ఫిషెస్ లో చూసుకుంటే కనుక సో రెసిపియంట్ వచ్చేసరికి లైవ్ ఫామ్ లో ఉండాలి సో ఈ డోనర్ వచ్చేసరికి ఎయిదర్ లైవ్ ఫామ్ లో ఉండొచ్చు ఆర్ పోస్ట్ మార్టం ప్రిజర్వ్డ్ డోనర్స్ ను కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట సో ఇది వచ్చేసరికి ఏంటంటే పాండియన్ అండ్ కిరణ్ కుమార్ అనే ఆయన మనకి చెప్పారన్నమాట 2003 లో సో ఆండ్రోజెన్సిస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ మెథడ్ టు ప్రొడ్యూస్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద స్ప్రెమటోజోవా సో ఆండ్రోజెన్సిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఆల్ పేరెంటల్ ఇన్హెరిటెన్స్ అని కూడా మనకి చెప్తూ ఉంటారు సో ఆండ్రోజెనిటిక్ డిప్లాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే దే కెన్ బి జనరేటెడ్ బై సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో ఈ ఫస్ట్ క్లీవేజ్ డివిజన్ని మనం ఏంటి అంటే సో అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే సో అవి సో ఫిమేల్ వన్స్ అనేవి ఏంటంటే లేటర్ ఆన్ డివిజన్లో పార్టిసిపేట్ చేయి ప్రోన్యూక్లియస్ అనేది లేటర్ ఆన్ సెల్ డివిజన్లో పార్టిసిపేట్ చేయి సో అప్పుడు ఓన్లీ మేల్ ప్రోన్యూక్లియస్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత సో అది మాత్రమే మనకి డివైడ్ అయ్యి సో ఓన్లీ మేల్ వన్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గామా అండ్ ఎక్స్రే ఇనాక్టివేషన్స్ అనేవి ఏంటంటే సో ఈ ఇనాక్టివేషన్ ఎగ్ న్యూక్లియని ఇనాక్టివేట్ చేయడానికి గామా అండ్ ఎక్స్రే ఇనాక్టివేషన్ టెక్నిక్స్ అనేవి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటున్నారు సో దీస్ మెథడ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ఎస్పెషల్లీ ఎఫెక్టివ్ ఇన్ ద సాల్మనాయిడ్స్ అనమాట సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్లో మనకి సో ఈ మెథడ్ అనేది బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు సో బికాస్ విచ్ ఆర్ హ్యావింగ్ అండ్ లార్జ్ ఎగ్స్ అండ్ ఒపాక్ కోరియోన్ అనేది వాటిలో ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి సో వీటిలో ఏంటి అంటే ఈ టెక్నిక్ అనేది ఏంటంటే చాలా యూజ్ చేస్తూ ఉంటారు ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నారు సో గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో సిన్స్ స్పెషల్ ఫెసిలిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు మేనేజ్ ద రేడియో యాక్టివిటీ సేఫ్లీ ఓకేనా సో రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనేవి ఏంటంటే చాలా హైలీ డేంజరస్ అనమాట సో అందుకనే ఏంటంటే మనం ప్రాపర్ ఒక స్పెషల్ ప్రాపర్ ఫెసిలిటీస్ అనేవి మనం ఈ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో తగిన జాగ్రత్తలు అనేవి మనం తీసుకుంటూ ఉండాలి సో దీస్ మెథడ్స్ ఆర్ నాట్ ప్రాక్టికల్లీ ఫర్ ద రొటీన్ ఇండక్షన్ ఆఫ్ ఎన్ ఆండ్రోజెన్సిస్ సో ఈ రేడియో యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ టెక్నిక్ అనేది ఏంటంటే మనం డైలీ రొటీన్ ఇండక్షన్ ఆఫ్ ఈ ఆండ్రోజెన్సిస్ ప్రాసెస్కి ఎక్కువగా యూజ్ చేయరు ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్కి ల్యాబొరేటరీ ప్రాసెస్లో మాత్రమే ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ ద యూవి రేడియేషన్ వాజ్ ఆల్సో ఎఫెక్టివ్ ఇన్ ద ఇనాక్టివేషన్ ఆఫ్ ద ఎగ్ న్యూక్లియే ఓకేనా సో యూవి రేడియేషన్ కూడా ఏంటి అంటే సో ఇట్ మే ఆల్సో బి అన్ ఎఫెక్టివ్ అనమాట ఓకేనా సో యూవి రేడియేషన్ వచ్చేసరికి అంత ఎఫెక్టివ్ అంటే అంత హార్మ్ఫుల్ కాదు కాబట్టి సో ఈ యూవి రేడియేషన్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసి సో ఎగ్ న్యూక్లియస్ని ఇన్యాక్టివేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు సో ఆండ్రోజెనిటిక్ డిప్లాయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే దే మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై మనకు ఆల్రెడీ తెలుసు కదా ఈ ఫస్ట్ క్లీవేజ్ని బ్లాక్ చేయడం వల్ల బై యూజింగ్ టెంపరేచర్ కానీ ప్రెషర్ షాక్స్ కానీ సో ఇవి యూజ్ చేసి మనం ఏంటంటే దాని యొక్క ఫస్ట్ మైటోటిక్ డివిజన్ని మనం అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు సో బెటర్ సర్వైవల్ రేట్స్ వర్ రికార్డెడ్ ఇన్ ద ఆండ్రోజెనిటిక్ డిప్లాయిడ్స్ అనమాట ఓకేనా సో దే హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ద డిప్లాయిడ్ స్ప్రెమటోజోవా ఆఫ్ ఇండ్యూస్డ్ ఆన్ న్యాచురల్ టెట్రాప్లాయిడ్ ఫిషెస్ అనమాట ఓకేనా సో వీటిని యూజ్ చేసి మనం సో ఈ ఆండ్రోజెనిటిక్ డిప్లాయిడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు సో ఆండ్రోజెనిటిక్ ఇండివిజువల్స్ అనేవి ఏంటంటే దే మెయిన్లీ ఆప్టెండ్ బై ద ఫర్టిలైజేషన్ ఆఫ్ జెనెటికలీ ఇన్యాక్టివేటెడ్ ఎగ్స్ విత్ ఫ్యూజ్డ్ విత్ ద స్ప్రెమటోజోవా బట్ ద ఈల్డ్ వర్ వెరీ లో డ్యూ టు ద లో ఎఫిషియన్సీ ఆఫ్ స్పర్మ్ ఫ్యూజన్ సో ఈ స్పర్మ్ ఫ్యూజన్ అనే ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉండడం వల్ల ఓకేనా సో అందుకనే మనం ఏంటంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఆండ్రోజెనిటిక్ ఇండివిజువల్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నాయి ఇట్స్ స్లో రేట్ అనమాట సో వన్స్ కంప్లీట్లీ హోమోజైగస్ ఆండ్రోజెనిటిక్ డిప్లై అనేది అప్టైన్ అయిన తర్వాత సో ఏంటంటే మనం దీని నుంచి ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకేనా క్లోనల్ లైన్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు సో ఎట్లాగా అంటే సో దేని నుంచి అంటే సో ఈ ఆండ్రోజెనిటిక్ ఫిమేల్స్ యొక్క ఎగ్ని సో బై మైటోటిక్ గైనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మనం సో ఆర్ ఫ్రమ్ ద స్ప్రెమటోజోవా ఆఫ్ ఆండ్రోజెనిటిక్ మేల్స్ బై అండ్ సెకండ్ సైకిల్ ఆఫ్ ఆండ్రోజెన్సిస్ సో ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏంటంటే సో వీ డిఫరెంట్ సో ఈ క్లోనల్ లైన్స్ని ఏంటంటే మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు సో ప్రొడక్షన్ ఆఫ్ క్లోనల్ లైన్స్ ఫ్రమ్ అన్ హోమోజైగస్ ఆండ్రోజెనిటిక్ డిప్లాయిడ్ ఫిష్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద రెయిన్బో ట్రాట్ అనమాట సో ఫస్ట్ ఏంటంటే మన ఈ క్లోనల్ లైన్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ మనం ఈ హోమోజైగస్ ఆండ్రోజెనిటిక్ డిప్లాయిడ్ ఫిష్ నుంచి సో ఈ రెయిన్బో ట్రాట్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం దే ఆర్ రిపోర్టెడ్ ఫస్ట్ ఇన్ ద సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇందులో మనకి కండక్ట్ చేశారు సో దీని నుంచి మనం ఈ క్లోనల్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నాం సో అదే కాకుండా ఏంటి అంటే కామన్ కార్ప్లో ఓకేనా సో ఇది వచ్చేసరికి యంగ్ అండ్ ఇటాలో అలాంగ్ విత్ దిస్ కోవర్క్ 1996లో దీనిలో రిపోర్ట్ చేశారు సో బోంగర్స్ అన్న ఆయన 1995లో కామన్ కార్ప్లో అబ్జర్వ్ చేశారు అమాగో సాల్మన్లో
నగోయే అన్న ఆయన సో ఎలాంగ్స్ వర్కర్స్తో ఏంటంటే సో 1996లో వీళ్ళు అబ్జర్వ్ చేశారని చెప్తున్నారు. సో వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ప్రొడ్యూస్ చేశారన్నమాట ఈ క్లోన్ ఈ క్లోనల్ లైన్స్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్లీ క్లోనల్ లైన్ ఆఫ్ ఫ్యాన్సీ కార్పస్ ప్రొడ్యూస్డ్ బై సో ఆండ్రోజెన్సిస్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఏంటంటే సో ఫస్ట్ క్లోన్ లైన్స్ అనేవి వీటిలో ప్రొడ్యూస్ చేశారనమాట రీసెంట్గా బై యూజింగ్ దిస్ ప్రమ్టోజోవన్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఆండ్రోజెనిక్ డిప్లాయిడ్స్ అనమాట. ఓకేనా? సో ఎక్కడ అంటే నిగాట్ పెర్ఫెక్చురల్ ఇన్లాండ్స్ వాటర్ ఫిషరీస్ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ దగ్గర 1998లో. ఓకేనా? యాజ్ మెన్షన్డ్ బై దిస్ రీసెర్చర్స్ ఆండ్రోజెన్సిస్ మే బీ యూస్ఫుల్ ఫర్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఎట్లాగా అంటే సో ఆండ్రోజెన్సిస్ అనేది ఎట్లాగా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో త్రో దిస్ ఆండ్రోజెన్సిస్ షార్టర్ జనరేషన్ టైమ్స్ ఆఫ్ మేల్స్ని కానీ సో ఏంటంటే సో దెన్ దట్ ఆఫ్ అండ్ ఫీమేల్స్ కన్నా ఏంటి అంటే సో షార్టర్ జనరేషన్ టైమ్స్లో విత్ ఇన్ ద షార్ట్ జనరేషన్ టైంలో మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాను కంపేర్డ్ టు ద ఫీమేల్స్ అనమాట. సో ఇన్బ్రీడ్ లైన్స్ ఆర్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రయో ప్రిజర్వ్డ్ స్ప్రమ్టోజోవా అండ్ రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్స్ త్రో ఆండ్రోజెన్సిస్. సో ఆండ్రోజెన్సిస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం ఇన్బ్రీడ్ లైన్స్ని కానీ క్లోనల్ లైన్స్ని కానీ సో ఎండేంజర్డ్ స్పీసెస్ ఏమన్నా ఉన్నా సరే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? ద ఫార్మ్ ఆఫ్ ఎన్ సో ఈ క్రయో ప్రిజర్వ్డ్ స్పెర్మటోజోవాని యూజ్ చేసి సో మానిటరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ఫ్యాక్టర్స్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ బై యూజింగ్ ఆండ్రోజెనిటికల్ ప్రొడ్యూస్డ్ ది న్యూక్లో సైటోప్లాస్మిక్ హైబ్రిడ్స్ ఆఫ్ వన్ స్పీసెస్. సో ఈ న్యూక్లో సో ప్రొడ్యూస్ అయిన ఈ న్యూక్లో సైటోప్లాస్మిక్ హైబ్రిడ్ ఓకేనా స్పీసెస్ నుంచి మనం సో బై యూజింగ్ దిస్ ఆండ్రోజెనిటికల్లీ సో ఆండ్రోజెనిటికల్లీగా ఈ టెక్నిక్ యూజ్ చేసి ప్రొడ్యూస్ అయిన న్యూక్లో సైటోప్లాస్మిక్ హైబ్రిడ్స్ ఉంటాయి కదా సో దీన్ని బేస్ చేసుకొని మనం సో ఇంకా ఫర్దర్గా ఏమన్నా సైటోప్లాస్మిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా వేరే స్పీసెస్లో అనే దాన్ని దీన్ని ఎవిడెన్స్గా తీసుకొని మనం మానిటర్ చేయొచ్చు అని మనకి చెప్తున్నారు. సో ఎలిమినేషన్ ఆఫ్ కంటామినేషన్ బై ద స్పాంటేనియస్ డిప్లాయిడ్స్ ఫ్రమ్ ద యాక్సిడెంటల్ పోలర్ బాడీ ఇన్హిబిషన్. సో ఈ యాక్సిడెంటల్గా సో ఈ పోలర్ బాడీస్ అనేవి డ్యూరింగ్ ఊజెనసిస్లో కనుక ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా సో ఇవి ఫర్దర్గా మనకి ఫెర్టిలైజేషన్లో పార్టిసిపేట్ చేసి ఫెర్టైల్ వన్ కింద మనకి అవ్వవు. సో ఇటువంటివి కూడా మనం ఫామ్ అవ్వకుండా మనం సో వాటిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ గైనోజెనెటిక్ టెక్నిక్ అనమాట. ఓకేనా? సో విచ్ గివ్స్ రైస్ టు ఫెయిల్యూర్ ఆఫ్ క్లోనింగ్ ఇన్ ద గైనోజెనెటిక్ టెక్నిక్. ఓకేనా? సో గైనోజెనెటిక్ టెక్నిక్లో ఏంటి అంటే సో ఫెయిల్ అవడం వల్ల సో ఈ టైప్ ఆఫ్ పోలర్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఇటువంటి టైప్ ఆఫ్ సో యూజింగ్ గైనోజెనెటిక్ టెక్నిక్లో ఇవి ఈ టైప్ ఆఫ్ నేచర్ అనేది సో ఈ టైప్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆండ్రోజెన్సిస్లో సో ఈ టైప్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఓకేనా సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఈ పోలర్ బాడీస్ అనేవి ఫామ్ అవ్వని చెప్తున్నారు. ఓకేనా? ద సెక్స్ ఆఫ్ ఆండ్రోజెనెటిక్ ప్రోజెనీ ఈజ్ ప్రిడిక్టెడ్ టు సెగ్రిగేటెడ్ ఇన్ టు ఎక్సెక్స్ ఫర్ ది ఫిమేల్స్ అండ్ వైవై సూపర్ మేల్స్ ఇన్ ద స్పీసెస్ దట్ హ్యావ్ అండ్ మేల్ హెట్రోగామిటిక్ సెక్స్ డిటర్మైనింగ్ సిస్టమ్ కింద మనకి యూస్ అవుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి దిస్ పిక్చర్ షోస్ అండ్ ఆండ్రోజెనిసిస్ అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సో స్పర్మ్ అనమాట ఊసైట్. సో ఈ రెండు మనకి ఏంటంటే ఫ్యూషన్ అనేది జరుగుతుంది. ఫ్యూషన్ అని జరిగి మిడ్ బ్లాస్టోసిస్ట్ అని అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఆల్బినో. సో ఎన్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 24 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని మనం సెల్ కల్చర్ చేయడం వల్ల హైబ్రిడ్ వన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో లేటర్ ఆన్ మనం సెల్ కల్చర్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైబ్రిడైజేషన్ ఇన్ ఆక్వాకల్చర్ గైనోజెనిసిస్ అండ్ ఆండ్రోజెనిసిస్. థ్యాంక్ యూ.